మూడవ అధ్యాయము. ఆ దినములలో అనగా యూదా వారిని యెరూషలేము కాపురస్తులను నేను చెరల నుండి రప్పించే కాలమున అన్యజనులందరినీ సమకూర్చి యెహోషాపాతు లోయలోనికి తోడుకొని పోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యమగు ఇశ్రాయేలీయులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకొనుటను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును. వారు నా జనుల మీద చీట్లు వేసి వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షరసము కొనుటకై ఒక చిన్నదానిని ఇచ్చి త్రాగుచు వచ్చిరి కదా. తూరు పట్టణమా, సీదోను పట్టణమా, ఫిలిస్తీయ ప్రాంత వాసులారా, మీతో నాకు పని ఏమి? నేను చేసిన దానికి మీరు నాకు ప్రతీకారము చేయుదురా? మీరు నాకేమైనా చేయుదురా? నా వెండిని నా బంగారమును మీరు పట్టుకుని పోతిరి. నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకుని పోయి మీ గుళ్ళలో ఉంచుకొంటిరి. యూదావారిని, యెరూషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకేయులకు అమ్మివేసితిరి. మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తి మీదకి రప్పించదను. ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తి మీదకి రాజేయదును. మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములలో నుండి నేను వారిని రప్పింతును. మీ కుమారులను, కుమార్తెలను యూదావారికి అమ్మివేయింతును. వారు దూరముగా నివసించు జనులైన సెబాయియులకు వారిని అమ్మివేతురు. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, అన్యజనులకు ఈ సమాచారం ప్రకటన చేయుడి, యుద్ధము ప్రతిష్ఠించుడి, బలాఢ్యులను రేపుడి, యోధులందరూ సిద్ధపడి రావలను, మీ కర్రలు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి. బలహీనుడు నేను బలాఢ్యుడును అనుకొనవలను. చుట్టుపక్కలనున్న అన్యజనులారా త్వరపడి రండి, సమకూడి రండి, యెహోవా నీ పరాక్రమశాలులను ఇక్కడికి తోడుకుని రమ్ము. నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతు లోయలో ఆసీనుడ నగుదును. అన్యజనులు లేచి అచ్చటికి రావలను. పైరు ముదిరినది, కొడవలు పెట్టి కోయుడి, గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధికమాయను. మీరు దిగిరండి, తీర్పు తీర్చి లోయలో రావలసిన యెహోవా దినము వచ్చేయున్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్యచంద్రులు తేజోహీనులైరి, నక్షత్రముల కాంతి తప్పిపోయెను. యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి, అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును. అన్యులకి మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. మీ దేవుడనైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకుందురు. ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షరసం పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదానదులన్నిటిలో నీళ్లు పారును. నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి సిత్తీము లోయను తడుపును. ఐగుప్తీయులను, ఏదోమీయులను యూదావారి మీద బలత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తు దేశము పాడగును, ఏదోము దేశము నిర్జనమైన ఎడారిగానుండును. ఇలాగున నేను ఇంతకుముందు ప్రతీకారము చేయని ప్రాణదోషమునకై ప్రతీకారము చేయుదును. అయితే యూదాదేశములో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా నుండును. యెహోవా సీయోనులో నివాసిగా వసించును.